నీకు మంచి జరగాలనే ఈ పెళ్లి చేశానన్నయ్య. నేను చేసిన ఈ పెళ్లి వల్ల నీకు గాని మన కుటుంబానికి గాని ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఓడిపోయినట్టే. అయితే తొందరలోనే ఒక బంగారు బొమ్మని నీకు భార్యగా తెస్తాను. నేనుండగా ఎవరిని తెస్తారు? ఈ కే సుభద్ర రాదు, జీవితాంతం పుట్టింట్లోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది, లేకపోతే ఉరేసుకొని చస్తుంది అనుకున్నారా? నేను అందరిలాంటి ఆడదాన్ని కాదత్తయ్య. సుభాష్, బాగుంది, చాలా బాగుంది. అసలు నువ్వు రాగానే మెడపట్టి బయటికి గెంటేద్దాం అనుకున్నాను, కానీ మాట్లాడుతున్నావు కదా అని ఆగాను. ఇప్పుడు గెంటను, ఎందుకంటే నీ ఛాలెంజ్ నాకు నచ్చింది. నేను తప్పు ఒప్పుకునేలా చేస్తానన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. అయితే నన్ను ఇంటి మనిషిగా ఒప్పుకుంటున్నారన్నమాట? ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ కోడలుగా కాదు, పని మనిషిగా. నేను చెప్పిన పని చేస్తూ మా ఇంట్లో అందరికీ చాకరీ చేస్తూ నీ ప్రయత్నం నువ్వు చేసుకో. కోడలుగా నీకు ఎలాంటి మర్యాద హోదా ఉండవు, కేవలం నువ్వు పని మనిషివి మాత్రమే. అలాగే అత్తయ్య, నా కోసం ఒకరు మలార్చేశారు కదా, అందులోనే ఉంటాను. ఏదైనా పనుంటే పిలవండి. రాజేష్, ఇన్నాళ్ళు పగ తీర్చుకోవడం కోసం నిన్ను చీకటి గదిలో ఉంచాను. ఇక నుంచి నీకు అవసరం లేదు. ఈరోజు నుంచి ఆ సుభద్ర పడే కష్టాలు నువ్వు ప్రత్యక్షంగా చూడు. ఎవర్రా అమ్మాయి కొత్తగా ఉంది ఈ ఊరికి? కొత్త ఎవరంటావు ఏంట్రా? ఆవిడ మన హరికృష్ణ గారి భార్య. అవునా? అమ్మాయి గారు, మీరేంటి ఇలా పరిగెడుతున్నారు? ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమన్నా బాగుంటుందా? జాగింగ్ చేస్తే తప్పేంటి? చూస్తే చూడు మను.
హరిత. ఓ హరి, వచ్చావా? రా, నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయి, బాడీకి మంచిది. రోడ్డు మీద ఏంటిది? తప్పేముంది హరి, మన బాడీ ఆరోగ్యంగా ఉండాలి కదా. ముందు ఇంటికి వెళ్ళినా పదా. ఇంకో 15 మినిట్స్ ఆగొస్తాను. కాదు, ఇప్పుడే రా. ఎందుకు? నేను రాను హరి. చూడు, మీ ఇంట్లో నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో మాత్రం నువ్వు పని మనిషివి. ఎవరు ఏ పని చెప్పినా చెయ్యాల్సిన మనిషివి, అది గుర్తుపెట్టుకుని మసులుకో. దేవుబాబు నీ భర్తని కానీ, నువ్వు ఇంటి కోడలని కానీ అనుకోకు, ఎందుకంటే అది ఉత్తుత్తు పెళ్లి కాబట్టి. దేవుబాబుకి నీకు పెళ్ళైన విషయం కూడా మర్చిపోతే మంచిది. ఇప్పుడు దేవుబాబు సోలో, నువ్వు అతని పక్కన స్థానం కోసం కూడా ట్రై చేయొద్దు. మా ఆంటీ అసలే మంచిది కాదు, నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావంటే అస్సలు ఊరుకోదు. చేస్తున్న పనిలో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను సీనియర్ని కాబట్టి నీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అర్థమైందిగా? అసలు నువ్వెవరు? అదేంటి అలా అడిగావు? నన్ను పని మనిషి అంటున్నావు కదా, మరి నువ్వెవరు? నేను ఈ ఇంటి మనిషిని. అంటే పని మనిషివి కాదా? పని మనిషా అంటే ఈ ఇంటి సొంత మనిషిని. అలా అని ఎప్పటికీ అలానే ఉండిపోతామా ఏంటి? మేము మారతాం. నువ్వు మారలేవు, నువ్వు ఎప్పటికీ పని మనిషివే. అయినా ఇంటి కోడల్ని పట్టుకొని ఆర్డర్స్ వేస్తున్నావేంటి? ఇంటి కోడలేంటి? ఆంటీ చెప్పిందిగా, నువ్వు ఇంట్లో పని మనిషిలా ఉండాలని. నార్మోయ్, నార్మోయ్. నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎవరు కాదన్నా, నా మెడలో దేవి కట్టిన తాళుంది. నేను ఇంటి కోడల్ని, నువ్వన్నంత మాత్రాన నేను పని మనిషి అయిపోను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా మీద అజమాయిషి చేయాలని చూసావో, నీ గుడ్లు పీకేస్తాను. పో. తెలివిగా ఆలోచించాల్సిన టైంలో ఇలా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఈ ఇంటికి రావడం ఎంత ప్రమాదమో నీకు అర్థం కావడం లేదు. నాకు అన్నీ తెలుసక్క. అత్తయ్య నా మీద ఒక నిందేస్తే దాని జీవితాంతం భరిస్తూ ఉండమంటావా? నాకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఏడవమంటావా? నేను ఏడ్చి ఆడదాన్ని కాదు, అనుకుంటే ఏదైనా సాధించి ఆడదాన్ని. సుభద్ర, ధైర్యంగా ఉండటం మంచిదే, కానీ మొండి ధైర్యం పనికిరాదు. అది మనల్ని తెలియకుండా ఇంకా పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మా అమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదు, మీ మీద పగ తీర్చుకుంటుందన్న విషయం ఈ ఇంటి మనుషులమైన మాకే తెలియదు. అంత బాగా మేనేజ్ చేసింది. ఇప్పుడు అన్నీ తెలిసిన నువ్వు ఇంట్లోనే ఉంటే ఊరుకుంటుందా? ఊరుకోదు బావగారు, కానీ ఆవిడ్ని ఎదిరించే ధైర్యం నాకుంది అంటున్నాను. తను ఎంతకైనా తెగిస్తుంది సుభద్ర, ఆ తెగింపుకు మన ధైర్యం సరిపోదంటున్నా. మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ మా అమ్మ దృష్టిలో రాజేష్ చౌక్ కారకులుగా మీరు మిగిలిపోయారు. పగ ప్రతీకారం అంటూ
ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసుకుని నిందేసింది. అది మా అమ్మ అంటే. మనం అంత దూరం వెళ్ళలేవమ్మా. దయచేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళను బావగారు, నేనే తప్పు చేయలేదు. అలాంటిది అంత పెద్ద నిందేస్తే నేను ఎలా భరిస్తాను? నేను ఏదైతే అనుకున్నానో అది సాధించే తీరుతాను. సుభద్ర గొప్పది, ఏ తప్పు చేయలేదు అని మీ అమ్మ చెత్తి చెప్పిస్తాను. నేను అనుకుంటే చేస్తాను. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్స్. నా గురించేం భయపడకండి. ఆత్మాభిమానం గల ఆడపిల్ల, ఏం చేయగలదో అదే చేస్తున్నాను. దయచేసి నా ఆత్మగౌరవాన్ని తక్కువ చేయకండి. అర్చనా, ఇట్రామ్మా. ఏంటమ్మా? అన్నయ్య పొలం నుంచి వచ్చే టైం అయింది, స్నానానికి నీళ్లు తోడు. ఈ పనులని ఇంకా నేనే చేయాలా? వదిలిగారు వచ్చారు కదా, ఆవిడికి చెప్పండి. హరిత ఇంకా లేచినట్లేదమ్మా, ఇవాటికి నువ్వు చెయ్యి, రేపటి నుంచి చెప్దాంలే. వదులు. ఇదేంటి, హరిత అప్పుడే నిద్ర లేచిందా? అంటే మీకు తెలీదా, పొద్దున్నే పూరి మధ్యన ఎక్సర్సైజులు చేస్తుంది. చూడు, ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, ఈ ఇంటి ఆడవాళ్ళంటే ఒక మర్యాద ఉంది. మనం బయట కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. ఆ మర్యాద గౌరవం తగ్గించాలనే కదా నా ప్లాన్. నువ్వు అలా అందరి ముందు ఎగ్జిబిషన్ పెడితే. పోన్లే హరి, తెలియక వెళ్ళుంటుంది. నేను ఎక్సర్సైజులు చేస్తే తప్పేంటి? నాకు ఫిట్గా ఉండడం అంటే ఇష్టం. ఎవరు చూస్తారని, ఏదో అనుకుంటారని ఇంట్లో తినేసి కూర్చోమంటావా? అలా కూర్చొని మీ అమ్మ చూడు ఎలా తయారైందో. బాగుండంలా. హే, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా అమ్మ ఎంత పనిచేస్తుందో నీకు తెలుసా? రేపటి నుంచి నువ్వు కూడా మా అమ్మకి హెల్ప్ చేయి. ఆ ఎక్సర్సైజ్ ఏదో ఇంట్లోనే అవుతుంది. అబ్బా, ఇంటి పనులు నేను చేయాలా? ఇవన్నీ చేయడానికా నేను వచ్చింది? నేను మా ఇంటి దగ్గర ఎప్పుడు ఒక్క పని కూడా చేయలేదు. పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళడం, తర్వాత వచ్చి జిమ్ చేయడం, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి కాలేజ్కో షాపింగ్స్కో సినిమాలకో వెళ్ళడం, ఇది నేను రోజు చేసే పని. అవన్నీ ఇంట్లో కట్. ఇంటి పనులు కరెక్ట్గా చేసుకుంటే ఏ జిమ్ అవసరం లేదు. ఇల్లు ఉడిస్తే నడుముకి కాళ్ళకి, అంట్లు కడిగితే చేతులకి, బట్టలు తుక్కితే భుజాలకి ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకేనా నువ్వింత నాజుగ్గా ఉన్నావు? ఇది కాకుండా తోట పని చేసినా పొలం పని చేసినా మొత్తం శరీరానికే ఎక్సర్సైజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంటి పనులు వచ్చే, తర్వాత పొలంలోకి తీసుకెళ్తానులే. ఒక్క పని కూడా నేను చేయను. మా మమ్మీ నన్ను ఎలా పెంచిందో తెలుసా? ఎలా పెంచినా నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఈ ఇంటి కోడలివి. అవును అదినా, ఈ ఇంట్లో అందరూ అన్నయ్య చెప్పినట్టే వింటారు. వినకపోతే పళ్ళు రాలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి.
భార్య, వేణీళ్ళు లోపల పెట్టండి, నేను స్నానం చేయాలి. ఏంటి, నేనా? అమ్మో, నేను పెట్టనమ్మా. ఇంతవరకు నా కొడుకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నీకు నేను వేణీళ్ళు పెట్టానని తెలిసి అస్సలు ఊరుకోడు. కావాలంటే నువ్వే పెట్టుకో. నేను వీళ్లతో ఆడుకుందామనుకుంటే వీళ్ళేంటి నాతో ఆడుకుంటున్నారు? చెప్తా. ముద్దు పెట్టుకుంటే నిమిషానికి 2 క్యాలరీస్ కరుగుతాయంట. కరిగిద్దామా అన్నయ్య? పూజారి కూడా క్యాలరీస్ కరగాలంట. అయ్యో బాబోయ్, నన్ను బావగారి దగ్గర బుక్ చేయకు. ఏమవుతులే, వసు వసు వసు, నీకు గుడ్ న్యూస్. మనం కొనాలనుకుంటున్న ఫార్మా కంపెనీని మనం కోట్ చేసిన రేటుకే అమ్మడానికి నిర్ణయించుకున్నారంట. ఇప్పుడే కిషోర్ గారు ఫోన్ చేశారు. అలాగా? అదేంటి, చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతాం అనుకుంటే డల్గా ఉన్నావు. ఏమైంది వసు? హరి గుర్తొస్తుందండి. హరి గుర్తొస్తే డల్ అయిపోవడం ఎందుకు? ఒక కాల్ చేసి రమ్మంటానుండు. ఆగండి, ఇవాళ రమ్మంటాం, రేపు రమ్మంటాం, కానీ రోజు రావడానికి హరి ఇబ్బంది పడుతుంది కదా. అయితే ఓ పని చేద్దాం, రోజు మన హరిని ఒక సెల్ఫీ తీసి పంపించమన్నాం. ఫోన్లో చూడ్డానికి నిజంగా చూడ్డానికి తేడా ఉంటుంది కదండి. ఆంటీ, కాఫీ తీసుకోండి. కాఫీలో చక్కెర వేసానంటీ? నువ్వు కాఫీలో చక్కెర వేసావో లేదో అనేది కాదు, అసలు నువ్వు కాఫీ ఎందుకు తెచ్చావని. అంతేగా వసు? అవును, రోజు నేనే కాఫీ తెస్తాను కదయ్య గారు. నువ్వు తెస్తే పని మనిషిగా అసుభద్ర ఉన్నదెందుకు? ఎక్కడుంది అప్పనికి మళ్ళీ పని మనిషి? జానకి, ఇంకా రాలేదమ్మగారు. రాకపోతే వెళ్ళి పిలుచుకురావాలని తెలీదా? లత, వెళ్ళి తనని తీసుకురా. ఇవాళ్టి నుంచి రోజు కాఫీ తనే తెచ్చివ్వాలి. అలాగే ఆంటీ. వెళ్ళి పిలుచుకొనిరా. ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నావు, పనిలోకి రావా? నువ్వు ఇలా సింగారించుకుంటూ కూర్చుంటే అవతల ఆంటీ సీరియస్ అవుతుంది. అంటే నాతో పనులు చేయించుకోవడానికి అందరు రెడీగా ఉన్నారన్నమాట? ఉన్నారు. నీ చేత్తో కాఫీ ఇస్తే తాగుదామని అందరూ వెయిట్ చేస్తున్నారు. అదేంటి, నువ్వు పని మనిషివి కదా, కాఫీ నువ్వే ఇవ్వచ్చు కదా. మేమిస్తే నచ్చట్లేదు వాళ్ళకి, కొత్త పని మనిషివి కదా, నీ చేత్తో కాఫీ తాగాలని తహతహలాడుతున్నారు. అంటే ఇంట్లో అందరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారన్నమాట. పద, వెళ్దాం.
ఇంకా ఇంటి కోడలననే భ్రమలో ఉన్నావా? ఇంత లేట్గా వచ్చా? ఈ ఇంటి కోడలైనా సరే 5 గంటలకే నిద్రలేస్తుంది. నువ్వు పని మనిషివి కాబట్టి ఇంకా ముందే లేవాలి. లేచేం చేయాలి? మా అందరికీ కాఫీ పెట్టివ్వాలి. నేను పెట్టిస్తాను, కానీ మీరు లేవాలి కదా. లేవకపోతే వెయిట్ చేయాలి, లేచాక మళ్ళీ పెట్టివ్వాలి. చూడండి అత్తయ్య, నాతో పని చేయించుకోవడం అంటే మీరు నాకు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే నాకు నచ్చదు. నచ్చదా? నచ్చకపోతే ఏం చేస్తావు? సింపుల్, నేను వేడివేడి కాఫీ తెచ్చినప్పుడు మీరు తీసుకోలేదనుకోండి, దాన్ని మీ మొహం మీద పోసేస్తా. ఇక నుంచి పెత్తనం నాది. నీ మాటలు వినమని అన్నయ్య చెప్తే అప్పుడు వింటాం. అప్పటి వరకు నువ్వు మా మాటలే వినాలి. చంద్రయ్య, నువ్వు ఇవేం పట్టించుకోకు, తీసుకో.